రాజాం పట్టణం అన్నదమ్ములకు అక్కచెల్లెళ్లకు పేరు పేరు వంతున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నా. రాజశేఖర రెడ్డి గారిని గుండెల్లో పెట్టుకుని ఆయన ప్రేమించే ప్రతి హృదయానికి, జగన్ బాబును అక్కులు చేర్చుకున్న ప్రతి హృదయానికి పేరు పేరు వంతున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలుపుకుంటా ఉన్నా. ఈరోజు ఎన్నికలు రానే వచ్చేసాయి, కేవలం 10 రోజులు మాత్రమే ఉన్నాయి. 11వ తారీఖు మనం ఓటు వేయాలి. ఈరోజు జరుగుతున్న యుద్ధం ధర్మానికి అధర్మానికి న్యాయానికి అవకాశవాదానికి మాట నిలబడే తత్వానికి ఈరోజు ఎన్నికలు జరుగుతా ఉన్నాయని కూడా మీకు అందరికీ నేను చెప్తా ఉన్నాను. ఇవాళ మీ అందరూ కూడా ఒకటైతే ఆలోచించమని మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాం. ఈ పరిస్థితిలో మనం మార్పు తెచ్చుకోవాలి. ఈ పరిస్థితిలో మనం మార్పు తెచ్చుకోకపోతే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుందని కూడా మీకు చెప్తా ఉన్నా. లాస్ట్ టైం మనం తప్పు నిర్ణయం తీసుకుని ఈ 5 సంవత్సరాలు మనం ఎంత బాధపడ్డామో మీ అందరికీ కూడా తెలిసిందే అని కూడా చెప్తా ఉన్నాను. ఇవాళ ఈసారైనా మీరు విలువలకు విశ్వసనీయతకు పట్టం కట్టమని మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరు వంతున అడుగుతా ఉన్నాను. ఇవాళ ఒకటైతే నేను చెప్తా ఉన్నా, రాజశేఖర రెడ్డి గారికి మీకు మాకు ఉన్నటువంటి అనుబంధం 40-45 సంవత్సరాల అనుబంధం మనందరినీ కూడా మీకు అందరికీ నేను చెప్తా ఉన్నా. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారిని 30 సంవత్సరములు మీరు ఒక నాయకునిగా గుర్తించి మీ భుజ స్కంధాల మీద ఆయన మోసి ఆయన ముఖ్యమంత్రిగా మీరు చేసుకున్నారు. ఆయన ముఖ్యమంత్రిగా అయిన తర్వాత కూడా మిమ్మల్ని అందరినీ కూడా కళ్ళల్లో పెట్టుకుని మిమ్మల్ని అందరినీ కూడా చూసుకున్నారు. ప్రతి ఒక్కరి సంక్షేమ పథకం, ప్రతి ఒక్కరికి కూడా మరి ఆయన పెట్టిన ఆరోగ్యశ్రీ అయితేనేమి, ఫీజు రీఎంబర్స్మెంట్ అయితేనేమి, ఇల్లు అయితేనేమి, అదేవిధంగా ఆ రోజు వచ్చిన ప్రతి కార్యక్రమం రైతులను మరి రైతే రాజుగా చేశారు. రైతుకు వ్యవసాయం పండగగా చేశారు. ఆ రోజు అక్కచెల్లెళ్లకు పావుల వడ్డీ రుణాలు తీసుకొచ్చి నిలబెట్టారు. లక్షాధికారులు చేయాలని చూశారు రాజశేఖర రెడ్డి గారు. అదేవిధంగా ఆరోగ్యశ్రీ తీసుకొచ్చారు, 108 తీసుకొచ్చారు, 104 తీసుకొచ్చారు, ఫీజు రీఎంబర్స్మెంట్ తీసుకొచ్చారు. ప్రతి పేదవాడు డాక్టరు ఇంజనీరు కావాలని మరి ఫీజు రీఎంబర్స్మెంట్ తీసుకొచ్చారు. ఏ చదువు చదివినా చదివిస్తానని చెప్పి చదివించడం జరిగింది. దీన్ని కూడా చెప్తా ఉన్నా. ఆరోగ్యశ్రీ అయితే పేదవాడిగా ఉండకూడదు. ఎక్కడ మినిస్టర్లు కూడా చేసుకున్న సందర్భం ఉంది. మినిస్టర్లు పేదవాడు ప్రతి ఒకటే చోట ఆపరేషన్ చేసుకున్న సంగతులు జరిగినాయి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి టైంలో. మైనారిటీకి 4% రిజర్వేషన్ తీసుకొచ్చారు. ఆ రోజు గ్యాస్ 50 రూపాయలు గ్యాస్ పెంచితే కూడా కేంద్ర ప్రభుత్వం ఆ రోజు మనకు గ్యాస్ కూడా ప్రభుత్వం భరించిందని కూడా మీకు అందరికీ నేను చెప్తా ఉన్నాను. ఇవాళ అన్ని సంక్షేమ కార్యక్రమాలు, అన్ని అభివృద్ధి కార్యక్రమాలు, ఆ రోజు జరిగిన జలయజ్ఞం ప్రాజెక్టులు అయితే మరి మీకందరికీ కూడా తెలిసిందే. ప్రాజెక్టులు ఆ రోజు మరి శ్రీకాకుళం జిల్లా, ఆ రోజు విజయనగరం జిల్లా ఇక్కడికి మరి ఆ రోజు మహేంద్ర తనే ప్రాజెక్టు తీసుకురావడం అయితేనేమి, తోటపల్లి ప్రాజెక్టు తీసుకురావడం అయితేనేమి, ప్రతి ప్రాజెక్టు కూడా మనకు జలయజ్ఞం తీసుకురావడం జరిగిందని కూడా మీకు అందరికీ కూడా చెప్తా ఉన్నా నేను. ఆ రోజు అన్ని పూర్తి చేసుకొని రాజశేఖర రెడ్డి గారు ఉంటే ఈరోజు సస్యశ్యామలంగా ఉండేదని కూడా మన జిల్లాని కూడా మీకు అందరికీ కూడా చెప్తున్నా. ఒకటైతే మిమ్మల్ని గుర్తుపెట్టుకోమని అడుగుతా ఉన్నా. నిజంగా చాలా చాలా బాధ అనిపిస్తూ ఉంది నాకు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మన రాష్ట్రం ఎలా ఉన్నింది? ప్రజలందరూ సుభిక్షంగా ఉన్నారు, అందరూ సంక్షేమంగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు, అన్ని వర్గాల వారు సంతోషంగా ఉన్నారు. ఈరోజు చూస్తే నిజంగా చాలా చాలా బాధ అనిపిస్తుంది. బంగారట్ల రాష్ట్రం విడగొట్టుకున్నాం, ఆంధ్రప్రదేశ్కు ఏమీ లేని ఆంధ్రప్రదేశ్గా మిగుల్చుకున్నాం. ఇవాళ నాకు వచ్చిన కష్టం కంటే కూడా ఈ రాష్ట్రానికి వచ్చిన నష్టం, ఆయన ఎంతగానో ప్రేమించే ప్రజలకు మీకు వచ్చిన కష్టం నిజంగా నాకు పెద్దది అనిపిస్తూ ఉంది, ఎక్కువ అనిపిస్తూ ఉందని కూడా మీకు అందరికి కూడా నేను చెప్తా ఉన్నా. రాజశేఖర రెడ్డి గారు మన మధ్య నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఈ 9 సంవత్సరాల్లో జరిగిన కార్యక్రమాలు అన్నీ కూడా చూసినప్పుడు కూడా చాలా చాలా బాధ అనిపిస్తూ ఉంది. రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టిన ప్రాజెక్టులు అయితేనేమి, రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టిన సంక్షేమం అయితేనేమి, ఏది కూడా ఈరోజు జరిగే పరిస్థితిలో లేదు అని కూడా మీకు అందరికి కూడా చెప్తున్నా నేను. అందుకోసమే
రాజశేఖర రెడ్డి గారి ఆశయాల కోసమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టిందని కూడా మీకు చెప్తున్నా. మీ సంక్షేమం, మీ ఆరోగ్యం, మీ సంక్షేమం మీకోసమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టిందని కూడా మీకు అందరికి కూడా చెప్తాను. జగన్ బాబుని ఏకంగా జైల్లో పెట్టిన సందర్భం కూడా మనం చూసాం. జగన్ బాబు ఓదార్పు యాత్రలో మిమ్మల్ని అందరినీ పరామర్శించినప్పుడు మీరు చూపించిన ఆదరణ, మీరు హక్కును చేర్చుకున్న వైనం ఎప్పటికీ నేను ఎప్పటికీ కూడా మరవలేనని కూడా మీకు అందరికీ చెప్తా ఉన్నా. నా కుటుంబం ఎప్పటికీ కూడా మీరు రుణపడి ఉంటుందని కూడా మీకు అందరికీ పేరు వంతున చెప్తా ఉన్నా. ఒకటి ఓదార్పు యాత్ర అయిపోయిన తర్వాత ఆ 16 నెలల తర్వాత మరి కాంగ్రెస్ పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ మీతోనే ఉన్నాడు, ఈ 5 సంవత్సరాలు పూర్తిగా కూడా మీతోనే ఉన్నాడని కూడా మీకు అందరికీ మనవి చేస్తా ఉన్నా. మరి ఎన్నోసార్లు ధర్నాలు అయితేనేమి, బంధులు అయితేనేమి, రాస్తారోకోలు అయితేనేమి, ఇక్కడ ఢిల్లీలోను, ఇక్కడ జిల్లాలోను, అన్ని చోట్ల ప్రతి చోట కూడా జగన్ బాబు పోరాటం చేశాడని కూడా మీకు చెప్తున్నా. ఒకరోజు, 2 రోజులు, వారం రోజులు కడుపు మార్చుకొని ఆయన దీక్షలు చేసిన సంగతి మీకు అందరికీ గుర్తే ఉండి ఉంటుందని కూడా మీకు అందరికీ చెప్తున్నా. మీరు జగన్ బాబును నాయకుడిగా మీరు ఎన్నుకున్నారు, నాయకుడిగా తీర్చిదిద్దారు. అందుకు ఎప్పుడు కూడా నా కుటుంబం ఎప్పుడు కూడా మీకు రుణపడి ఉంటుందని కూడా మరొకసారి మీకు చెప్తున్నాను. ఈరోజు ఒక్కటైతే మీరు ఆలోచించమని మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా. రాజశేఖర రెడ్డి గారి టైంలో సంక్షేమం, రాజశేఖర రెడ్డి గారి టైంలో అభివృద్ధి, రాజశేఖర రెడ్డి గారి టైంలో అన్నీ జరిగాయి. ఈరోజు ఒక్కటి మీరు ఆలోచించమని మిమ్మల్ని కోరుతా ఉన్నాను. ఈరోజు ఈ ప్రభుత్వంలో జరుగుతున్నది ఏంటంటే అన్యాయం, అక్రమం, అబద్ధం, మోసం ప్రతిదీ కూడా అలాగే జరుగుతుందని కూడా మీకు అందరికి కూడా చెప్తున్నా నేను. ఈరోజు ఇసుక నుంచి మట్టి దాకా బొగ్గు దాకా, బొగ్గు నుంచి రాజధాని భూముల దాకా, రాజధాని భూముల నుంచి మరి ఈరోజు విశాఖపట్నం భూముల దాకా, అక్కడి నుంచి మరి ఏవి కూడా గుడి భూములు కానీ దళితుల భూములు కానీ ఏవి కూడా తెలుగుదేశం నాయకులకు చాలటం లేదని కూడా మీకు అందరికీ చెప్తా ఉన్నా. అన్ని కబ్జా చేయడంలోనే ఉన్నారని కూడా మీకు అందరికి కూడా చెప్తున్నా నేను. ఇవాళ నేను చెప్తా ఉన్నా. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చేయకముందు ఏం చెప్పి వచ్చాడు అంటే, 40 సంవత్సరాలు నాకు అనుభవం ఉంది, నేను రాజధాని బ్రహ్మాండంగా కడతాను, నేను ఇచ్చేస్తాను వచ్చేస్తానని చెప్పి 600 పైచీలకు వాగ్దానాలు చేసి మీ దగ్గరికి వచ్చాడు. అదేవిధంగా ముఖ్యంగా ఐదు మాఫీ చేస్తాను, రుణమాఫీ చేస్తానని చెప్పి మీ దగ్గరికి వచ్చాడు. ఏమన్నా జరిగాయా ఏమన్నా? ఒకటైతే నేను అడుగుతా ఉన్నాను, ఇవాళ రైతులకు రుణమాఫీ చేస్తానని చెప్పాడు, 87,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తానని చెప్పి వచ్చాడు మీ దగ్గరికి. కేవలం తను ఇచ్చింది వడ్డీకి కూడా సరిపోలేదని కూడా చెప్తా ఉన్నా. కట్టొద్దని చెప్పి రైతులను బ్లాక్ లిస్ట్లో పడేశాడా లేదా అని అడుగుతా ఉన్నాను. ఇవాళ రైతులకు వడ్డీలు తెచ్చుకోవడానికి, రైతులకు రుణాలు తెచ్చుకోవడానికి కూడా ఏ బ్యాంకర్స్ కూడా ఒప్పుకోని స్థితిలో బ్లాక్ లిస్ట్లో పెట్టాడా లేదా అడుగుతున్నా. నేను ఒకటే అడుగుతా ఉన్నా, మరి ఏ విధంగా రుణమాఫీ చేశారని అడుగుతా ఉన్నా. ఆయన చెప్తాడు మీ భవిష్యత్తు నా భద్రత అని చెప్తున్నాడు, మరి రైతులకు ఏ విధంగా భవిష్యత్తు భద్రత ఇస్తానో అని చెప్పారు చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నా. ఇస్తున్నాడా భవిష్యత్తు? ఈరోజు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు గిట్టుబాటు ధరలు ఉంటున్నాయా? ఈరోజు మరి ఏ విధమైనటువంటి కూడా మరి రైతులకు వడ్డీ రుణాలు లేవు, రుణమాఫీ లేదు, మరి ఏ విధమైనటువంటి మాఫీ కూడా లేదని కూడా మీకు చెప్తున్నా. డాక్టర్ అక్కచెల్లమ్మలను అడుగుతా ఉన్నా, అక్కచెల్లమ్మలందరినీ కూడా అడుగుతా ఉన్నా నేను, రుణమాఫీ మీకు అయిందా అని అడుగుతా ఉన్నా. 14,000 కోట్ల రూపాయలు ఉన్న రుణమాఫీ ఈరోజు 26,000 కోట్ల రూపాయలు రుణమాఫీ ఉందని కూడా చెప్తా ఉన్నా. ఈరోజు మరి ఎటువంటి రుణమాఫీ జరగకుండా కేవలం పసుపు కుంకుమ ఇస్తానని చెప్పి చెప్తా ఉన్నాడు. 9 సంవత్సరాలు అప్పుడు ముఖ్యమంత్రి, ఇప్పుడు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి, ఈరోజు మీకు పసుపు కుంకుమ ఇవ్వటం గుర్తొచ్చిందా అని అడుగుతా ఉన్నాను. ఇవాళ ఎలక్షన్ వచ్చిందనగా ఈరోజు పసుపు కుంకుమ అంటున్నాడు, నేను పెద్దన్నని అంటున్నాడు, 1 కోటి మంది చెల్లెళ్ళు ఉన్నారు, అక్క చెల్లెళ్ళు ఉన్నారు నాకు అని చెప్తా ఉన్నాడు. ఇంతకంటే అదృష్టవంతుడు లేడు అని చెప్తా ఉన్నారు. అన్న అనేవాళ్ళు ఎలా ఉండాలి? అన్ని సమస్యల్లోనూ అన్ని దాంట్లోనూ పరిష్కారం చూపే అన్నగా ఉండాలి. ఎలక్షన్ల అవసరానికి వచ్చిన అన్న అవుతాడా అని అడుగుతా ఉన్నా. రైతులకు కూడా ఈరోజు మరి జగన్ బాబు 12,500 రూపాయలు మే నెలలో ఇస్తానంటే ఈయన కూడా అన్నదాత సుఖీభవ అంటా ఉన్నాడు.
ఇది 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 నిజమా అని అడుగుతా ఉన్నాను. ఈరోజు తాగునీరు సాగునీరు ఎక్కడ కూడా లేదు. ఈరోజు ఈరోజు చూస్తే మరి రెండు రూపాయలకు 20 లీటర్లు నీళ్ళు ఇస్తానని చెప్పాడు, ఇస్తున్నాడా అని అడుగుతా ఉన్నా. ఏ ఊర్లో చూసినా కూడా మద్యం బార్లు తీసేస్తానని చెప్పాడు. ఏ గ్రామంలో చూసినా 3-4 బార్ షాపులు ఉంటా ఉన్నాయి. ఈరోజు ఎక్కడ చూసినా నీళ్లు దొరకడం లేదు, కానీ మద్యం మాత్రం బ్రహ్మాండంగా దొరుకుతా ఉంది. అవునా? ఇంకొకటి, మరి నిరుద్యోగ వృత్తి అని చెప్పాడు. మొట్టమొదటిసారిగానే చెప్పాడు ఆయన, నిరుద్యోగస్తులకు ఉద్యోగం ఇవ్వలేకపోతే 2000 రూపాయలు మీకు నిరుద్యోగ వృత్తి చెల్లిస్తానని చెప్పాడు. ఇస్తున్నాడా అని అడుగుతున్నా. ఎక్కడ కూడా ఏమి ఇవ్వటం లేదు. 242,000 ఉద్యోగాలు ప్రభుత్వం భర్తీ చేయాల్సిన అవసరం ఉంది. కనీసం మీ పక్షంగా నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు గారు అని కూడా చెప్తున్నా. ఉద్యోగులకు ఎక్కడ భద్రత అనేది లేదని కూడా చెప్తా ఉన్నాను. ఇవాళ ఉద్యోగులకు ఎటువంటి భద్రత, 108 ఉద్యోగులకు భద్రత లేదు, మధ్యాహ్న భోజనం చేసే వాళ్ళకు భద్రత లేదు, అంగన్వాడీ వాళ్ళకి భద్రత లేదు. ఈ మధ్య కాలంలో మరి సిపిఎస్ అనేది మరి కొత్తగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం సిపిఎస్ అనేది ఉద్యోగులకు పెన్షన్ కార్యక్రమం చేశారు, తీసుకున్నారు. అంతకుముందు వచ్చే పెన్షన్ మామూలుగా వచ్చేది అది చాలా బాగుండేది. ఇప్పుడు కొత్తగా సిపిఎస్ అని పెట్టారు. మరి ఆ సిపిఎస్ను జగన్ బాబు అది ఉద్యోగస్తుల పక్షంగా నేను రద్దు చేస్తానని చెప్తే మరి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఉడుక్కుంటున్నారని అడుగుతా ఉన్నాను. ఇవాళ సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పిన దానికి రామాంజనేయ యాదవ్ ఆయన సస్పెండ్ చేసిన సందర్భం చూస్తున్నారా అని అడుగుతా ఉన్నాను. ఇవాళ ఎవరికి కూడా ఏ ఒక్కరికి కూడా భద్రత ఇవ్వటం లేదు అని కూడా చెప్తున్నా. మీ భవిష్యత్తు నా భద్రత అంటున్నాడు, ఎవరికి భద్రత ఇస్తున్నావు అని అడుగుతా ఉన్నాను. ఇవాళ రాజశేఖర రెడ్డి గారు పెట్టిన ఆరోగ్యశ్రీ నడుస్తా ఉందా? ఈరోజు ఆరోగ్యశ్రీ అనేది నడవటం లేదు. హైదరాబాద్లో చేసుకుంటే ఆరోగ్యశ్రీ వర్తించదట, జిల్లాల్లో చేసుకోవాలట. జిల్లాల్లో ఆరోగ్యశ్రీ చేసుకోవాలంటే జిల్లాలో ఆరోగ్యశ్రీకి ఇచ్చే డబ్బులు ఇవ్వటం లేదు. సంవత్సరంన్నర డబ్బులు ఇవ్వటం లేదు. మరి జిల్లాలోనూ ఆరోగ్యశ్రీ వర్తించక, హైదరాబాద్లోనూ వర్తించక మనం ఎక్కడికి పోవాలా? ఎక్కడికి పోవాలని అడుగుతా ఉన్నా నేను అందరినీ కూడా. ఒకటి, మరి ఆ రోజు పెట్టిన 108, రాజశేఖర రెడ్డి పెట్టిన 108 కుయ్ అని వస్తా ఉందా రావట్లేదు. వారి పిల్లలు బాగా చదువుకోవాలి, ఉన్న వాళ్ళ పిల్లలతో పాటు డాక్టర్లు ఇంజనీర్లు ఐఏఎస్ ఆఫీసర్లు ఎవరైనా కానీ ఏ ఎంత చదువైనా కానీ చదివిస్తారని రాజశేఖర రెడ్డి గారు కొన్ని లక్షల మందిని చదివించారు. ఈ రోజు నడుస్తా ఉందా ఫీజు రీయింబర్స్మెంట్? రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు మొత్తం పే చేసే వాళ్ళు, చదువుకునే వాళ్ళు. ఈ రోజు చూస్తే స్కూళ్ళు చేపిస్తా ఉన్నారు. ఏ నారాయణ కాలేజీలో చైతన్య కాలేజీకి పోవాలా? మరి వాళ్ళేమో లక్షన్నర మరి ఈరోజు ఇంజనీరింగ్ ఫీజులు ఉంటా ఉన్నాయి. ఈయన ఇచ్చే 30,000 ఏ విధంగా చదువుకుంటారు పిల్లలు అని అడుగుతా ఉన్నా నేను. ఇవాళ మెరిట్ మీద వచ్చిన పిల్లలు కూడా చదువుకునే పరిస్థితి లేదు అని కూడా చెప్తా ఉన్నాను. ఇవాళ ఏ విధంగా కూడా ఏ పథకం కూడా ఏమి కూడా చేయటం లేదని కూడా మీకు చెప్తున్నా నేను. మరి ఈరోజు ఇల్లు రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు దేశంలో 48 లక్షల ఇల్లు కడితే మన రాష్ట్రంలో గుడిసె లేని రాష్ట్రం ఉండకూడదని, ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలని 48 లక్షల ఇల్లు కడితే మీకు ఇల్లు వచ్చాయా అని అడుగుతా ఉన్నా. వచ్చాయా? రాలేదు. మరి పెన్షన్ జగన్ బాబు 2 సంవత్సరాల కిందట చెప్పాడు, పెన్షన్ 1000 రూపాయల నుంచి 2000 రూపాయలు చేస్తాను అమ్మా తాతల కోసం అని చెప్పాడు. మరి 2 ఏళ్ల ముందు నుంచి కాకుండా ఈ రోజు నేను పెద్ద కొడుకును అని చెప్తా ఉన్నాడు. మరి 2 ఏళ్ల నుంచి ఎందుకు ఇయ్యలేదని అడుగుతా ఉన్నా. ఈ నెల నుంచి 2000 రూపాయలు ఇచ్చి నేను 2000 రూపాయలు ఇచ్చానని చెప్తా ఉన్నాడు. ఏ విధంగా మీరు పెద్ద కొడుకు అని చెప్తా ఉన్నా అని అడుగుతా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారిని కూడా చెప్తా ఉన్నా. అన్ని విషయాల్లోనూ అంబులెన్స్ దారి
దయచేసి అంబులెన్స్ కు దారి వేయండమ్మా. అంబులెన్స్ కు దారి వేయండమ్మా, దారి వేయండమ్మా, కొంచెం దారి చేయండమ్మా. కొంచెం కొంచెం దారి ఏంటమ్మా, దారి ఏంటమ్మా, దారి ఏంటమ్మా. చూస్తున్నారా 108 పరిస్థితి, చూస్తున్నారా ప్రైవేట్ అంబులెన్స్ వస్తా ఉంది. ఇదే మన పరిస్థితి, మన రాష్ట్రం పరిస్థితి ఇలాగుంది. ఈ రాజాం కాన్స్టెన్సీ గురించి, రాజాం కాన్స్టెన్సీలోనే ఏమైనా మేం చేశాడా అని అడుగుతా ఉన్నాను. ఇవాళ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ కాన్స్టెన్సీకి కావాల్సిందంతా కూడా ఆ రోజు ఆయన తోటపల్లి ప్రాజెక్టు పిడికాలువ ఈ రోజు ఉంది అంటే ఆయన పుణ్యమే అని కూడా మీకు అందరికీ గుర్తు చేస్తా ఉన్నా. ఆర్టీసీ బస్ స్టాండ్ విస్తరణ జరిగింది అంటే రాజశేఖర రెడ్డి గారి కాలంలోని కూడా చెప్తున్నా. శ్రీకాకుళం విజయనగరం, విజయనగరం నుండి రాజాంగ రోడ్లు వేసింది రాజశేఖర రెడ్డి గారి టైంలో అని చెప్తా ఉన్నా. మడ్డు వలస కాల్వ ఆధునీకరణ అది జరిగింది కూడా రాజశేఖర రెడ్డి గారి కాలంలో నేను చెప్తున్నా. ఈ ఒక్క కాన్స్టిట్యూన్సీలోనే 38,000 పెన్షన్లు ఇచ్చినట్టుగా మనం తెలుసుకుంటా ఉన్నాం. ప్రతి మండలంలోనూ 12,000 ఇల్లు రాజశేఖర రెడ్డి గారి కాలంలో వచ్చాయి. అంటే ఈ కాన్స్టిట్యూన్సీలో 50-60 లక్షల ఇల్లు వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. మండలానికి 12,000 అంటే 50-60 వేలు ఇల్లు వచ్చాయి. మరి చంద్రబాబు వచ్చిన తర్వాత 5 సంవత్సరాల్లో ఏమొచ్చినాయమ్మా? రాజాను స్మార్ట్ సిటీ చేస్తానన్నాడు, చేశాడా? స్మార్ట్ సిటీ చేసి భవనాల పైన హెలికాప్టర్ దిగేలాగా చేస్తానని చెప్పాడు. వచ్చిందా మన ఇంట్ల పైన హెలికాప్టర్ దిగిందా? 3 నెలల్లో రాజాంగ విస్తరణ చేస్తానన్నాడు, చేశాడా? రాజాంగ సాటిలైట్ సిటీ చేస్తానన్నాడు, చేశాడా? 4 చెరువుల్లో పార్క్ చేస్తానని చెప్పాడట. చెరువులను ఎక్కడన్నా పార్కులుగా చేసుకుంటారా ఎవరన్నా? చెరువులు చెరువులుగా ఉంచుకోవాలి, అప్పుడే మనకు మన భూమిలో నీళ్లు పెరుగుతాయి. చెరువులు పార్కులుగా చేస్తానని చెప్పారంటే ఒకవేళ పోనీ అదైనా చేశాడా? తోటపల్లి కాలువల ఆధునీకరణ చేస్తానన్నాడు, చేశాడా? ఏది కూడా చేసిన పరిస్థితి లేదు అని కూడా మీకు అందరికీ చెప్తా ఉన్నా. మరి ఏం చేశాడంటే 3,600 మంది పెన్షన్ తీసేశాడు. అవ్వాతాతలకు పెన్షన్ 3,600 మంది పెన్షన్ తీసేశాడు. 18 స్కూళ్లు మూసేశాడు. 30 మంది ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు కల్పేశాడు. రాజంలోని 17 పరిశ్రమలను మూసేసి 20,000 మంది కార్మికులు రోడ్డున పడేశాడు. ఇది ఆయన చేసిందని కూడా మీకు అందరికీ గుర్తు చేస్తా ఉన్నా నేను. ఎనభై గ్రామాల వారు బలసల రేవు వంతెన కోసం 700 రోజులు పైగా దీక్షలు చేస్తుంటే పట్టించుకోలేదు. చంద్రబాబు నాయుడు గారు చాలా గొప్ప అనుకుంటారు. 700 రోజులు దీక్షలు చేస్తే కనీసం మినిస్టర్ నన్ను పంపించాడా?
కనీసం మీ దగ్గరికి మినిస్టర్ నన్ను పంపించాడా, ఆఫీసర్ నన్ను పంపించారా? ఆయనకి ఎలాంటి ఇది ఉండదు. కిడ్నీ వ్యాధులతో అంబకండి గ్రామంలో 24 మంది చనిపోయారు. పట్టించుకున్నాడా? కనీస రక్షిత రక్షిత నీటి పథకం నీటి కూడా నీరు కూడా అయ్యలేదు. నాగావళిలో ఇసుక తోపిడి మాత్రం బ్రహ్మాండంగా చేశారు. నదులలో కూడా నీళ్లు ఉండకూడదని వాళ్ళు అభిష్టం అనుకుంటాం. తాగునీరు సాగునీరు లేకుండా మనం చచ్చిపోవాలనుకుంటాం. నీరు చెట్టు కోట్లు దోచేశారని కూడా మీకు చెప్తున్నా. జగన్ బాబు వస్తే తోటపల్లి కుడి కాలువల ఆధునీకరణ చేస్తాం, రాజా రోడ్ల విస్తరణ చేస్తాం, వలసలరే వంతెన నిర్మిస్తాం, రేషంగి కిమ్మి వంతెన కూడా పూర్తి చేస్తాం. జగన్ బాబు వచ్చిన తర్వాత ప్రతిదీ కూడా పూర్తి చేసుకుందాం, అందరూ సంక్షేమంగా ఉందాం. జగన్ బాబు ప్రకటించిన నవరత్నాలన్నీ కూడా మనం అందరం కూడా అన్ని నవరత్నాల ఫలాలు అందుకుందామని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాం. ఒకటే మిమ్మల్ని అడుగుతా ఉన్నాం, ప్రతి నెల మే నెలలోనే 12,500 రైతులకు పంటలకు ముందస్తు రుణం ముందస్తు డబ్బు కావాలంటే మనం మన ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని జగన్ బాబుని గెలిపించుకోవాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాం. వడ్డీ లేని రుణాలు రావాలంటే జగన్ బాబుని అధికారం మీద తెచ్చుకోవాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాం. మన గిట్టుబాటు ధరల కోసం మంద ధరల కోసం 3,000 కోట్ల రూపాయల ధరల స్థిరీకరణ రావాలంటే జగన్ బాబుని గెలిపించుకోవాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాం. ప్రకృతి సహాయం ప్రకృతి వైపరీత్యాల సహాయం కోసం మరి 4,000 కోట్ల నిధి పెట్టి మనకు సహాయం అందించాలంటే జగన్ బాబుని గెలిపించుకోవాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాం. 9 గంటల ఉచిత విద్యుత్ కావాలంటే జగన్ బాబుని గెలిపించుకోవాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాం. వ్యవసాయ ట్రాక్టర్ల ట్యాక్స్ రద్దు కావాలంటే జగన్ బాబుని గెలిపించుకోవాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాం. మరి అదేవిధంగా ప్రమాదవశాత్తు రైతు చనిపోతే వారికి కూడా 7 లక్షల రూపాయలు అప్పులకు సంబంధం లేకుండా అసెంబ్లీలో చట్టం తీసుకొచ్చి రైతు కుటుంబానికి ఇచ్చేటట్లుగా రావాలంటే జగన్ బాబుని అధికారం మీద తెచ్చుకుందామని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాం. డాక్టర్ అక్కచెల్లెమ్మలకు చెప్తా ఉన్నా, ఎన్నికల నాటికి ఉన్నటువంటి అప్పు ఏదైతే అక్కచెల్లెళ్ళకు ఉందో ఆ అప్పును ఓఎస్ఆర్ ఆసరా పేరుతో మరి 4 దఫాలుగా మీ అప్పు తీర్చబడుతుందని అక్కచెల్లెమ్మలకు మాటిస్తా ఉన్నాం. అమ్మా మీ అన్న మీ తమ్ముడు మీ అప్పు సంపూర్ణంగా 4 దఫాలుగా తీరుస్తాడని కూడా మీకు మాటిస్తా ఉన్నాం. మీరు పైకి ఎదగడం కోసం వడ్డీ లేని రుణాలు ఇస్తాడని మీకు అందరికి కూడా మాటిస్తా ఉన్నాం. వైఎస్ఆర్ చేయూత పేరుతో బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ అక్కచెల్లెమ్మలకు 48 సంవత్సరాలు నిండిన అక్కచెల్లెమ్మలందరికీ కూడా 2వ సంవత్సరం నుంచి 4వ సంవత్సరం లోపల 75,000 రూపాయలు మీ చేతుల్లో పెడతాడంటారని కూడా చెప్తా ఉన్నాను. ఇవాళ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే పసుపు కుంకుమ అని చెప్తా ఉన్నారో అది కూడా మీ చేతికి ఇవ్వటం లేదు, జగన్ బాబు మీ చేతికే ఇస్తాడంటారని కూడా మీకు అందరికి కూడా చెప్తా ఉన్నా నేను. అదేవిధంగా ఇల్లు సంవత్సరానికి 5 లక్షల ఇల్లు పేరుతో 25 లక్షల ఇల్లు జగన్ బాబు ఇల్లు కట్టి అది కూడా అక్కచెల్లెమ్మల పేరుతో రిజిస్ట్రేషన్ చేయిస్తాడట అని కూడా చెప్తా ఉన్నా. ఏదైతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారో మరి అపార్ట్మెంట్స్ అని ఏదైతే చెప్తా ఉన్నాడో మరి స్టేట్ గవర్నమెంట్ 1.5 లక్షట సెంట్రల్ గవర్నమెంట్ 1.5 లక్షట 3 లక్షలు పెట్టి 6 లక్షలు ఇస్తాడట మీకు అందరికి కూడా అది కూడా 3 లక్షలు కూడా 20 సంవత్సరాలు 3,000 మీరు కట్టుకోవాలట. అలాంటి కట్టుకునే పరిస్థితి నుంచి తప్పిస్తానని చెప్పాడు జగన్ బాబు అని కూడా మీకు చెప్తా ఉన్నా. అదేవిధంగా మరి అమ్మఒడి అమ్మలకు హోదా తీసుకున్న నిర్ణయం
ఆరోగ్యంతో మాట్లాడేటప్పుడు అక్క చెల్లెమ్మలతో మాట్లాడేటప్పుడు ఒక బిడ్డను పనికి ఒక బిడ్డను స్కూల్ కు పంపించినప్పుడు తీసుకున్న నిర్ణయం ఈ రోజు అమ్మని స్కూల్ కు పంపిస్తే అమ్మని 15000 రూపాయలు ఇస్తాడట. అంతేకాకుండా ఎల్కేజీ నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువు చదివిస్తారట. ఫీజ్ రీయింబర్స్మెంట్ ఎన్ని లక్షలు ఖర్చైనా కూడా ఏ చదువు చదవాలన్నా కూడా జగన్ బాబు ఫీజ్ రీయింబర్స్మెంట్ మీకు ఇస్తాడని కూడా మీకు అందరికీ కూడా నేను చెప్తా ఉన్నా. ఆరోగ్యశ్రీ 1000 రూపాయల కంటే ఎంత ఎక్కువైనా బిల్లైనా ఎన్ని లక్షలైనా కూడా ఆరోగ్యశ్రీ వర్తిస్తుందని కూడా మీకు అందరికీ కూడా చెప్తా ఉన్నా. మీరు హైదరాబాద్ లో గానీ మెడ్రాస్ లో గానీ బెంగళూరు లో గానీ ఎక్కడ చేర్చుకున్నా కూడా ప్రభుత్వం భరిస్తుందని కూడా మీకు అందరికీ కూడా నేను చెప్తున్నా. అదే విధంగా యువత కోసం చదువుకున్న విద్యార్థుల కోసం మేము అందరికీ కూడా చెప్తున్నా. అన్నలకు తమ్ముళ్లకు మీ అన్న ఇచ్చిన వాగ్దానం చెప్తా ఉన్నా. ప్రతి గ్రామంలోనూ గ్రామ సెక్రటరీ నిర్మించి ఆ గ్రామంలోనే 10 మంది పిల్లల్ని తీసుకుని ఆ సెక్రటరీ గ్రామ సచివాలయాన్ని నడిపిస్తారని కూడా చెప్తా ఉన్నా. 50 ఇళ్లకు ఒక వాలంటీర్ ను పెట్టి ఆయనకి 55000 రూపాయలు ఇచ్చి మరి వాలంటీర్ ని పెట్టి ప్రభుత్వ పథకాలన్నీ పథకాల్లో వచ్చేటన్నీ కూడా డోర్ డెలివరీ చేయబడతాయని కూడా మీకు అందరికీ కూడా చెప్తా ఉన్నా నేను. ఇవాళ ఈ రోజు ప్రభుత్వం ఏదైతే భర్తీ చేయలేదో 2,42,000 ఉద్యోగాలు మరి ఈ రోజు అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా భర్తీ చేస్తానని కూడా మీకు చెప్పడం జరుగుతా ఉంది. ప్రతి సంవత్సరము జనవరి 1వ తారీఖున ఎన్ని ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి ఎక్కడ ఉన్నాయి ఉద్యోగాలు క్యాలెండర్ రిలీజ్ చేస్తానని కూడా చెప్పడం జరిగిందని కూడా మీకు అందరికీ కూడా చెప్తా ఉన్నా. పరిశ్రమలు వచ్చినప్పుడు లోకల్ గానే 75% మంది లోకల్ గా ఉండే పిల్లలకి ఇవ్వాలని మరి అది అసెంబ్లీలో చట్టం తీసుకొస్తానని కూడా జగన్ బాబు మీకు అందరికి చెప్పడం జరిగిందని కూడా మీకు అందరికీ నేను చెప్తున్నా. మద్యపాన నిషేధం పాదయాత్రలోను ఓదార్పు చాలా మంది అక్క చెల్లెలు వచ్చి చెప్పారట. ఎక్కడ చూసినా విచ్చలవిడిగా బాషాషు ఉంటా ఉన్నాయి, స్కూల్ దగ్గర ఉంటా ఉన్నాయి, గుళ్ళ దగ్గర ఉంటా ఉన్నాయి, పిల్లలు నాశనం అయిపోతా ఉన్నారని చెప్పి అడిగారట. కాబట్టి 5 సంవత్సరాల్లో 3 దఫాలుగా మద్యపాన నిషేధం కూడా చేస్తానని చెప్పడం జరిగిందని కూడా మీకు చెప్తా ఉన్నా. ప్రతిదీ కూడా రాజశేఖర రెడ్డి గారు మాట తప్పరు, మెడ తప్పరు. జగన్ బాబు కూడా ఏ రోజు మాట తప్పడని మీకు అందరికి కూడా తెలుసు. ఎందుకంటే ఓదార్పు యాత్ర కోసం మాట ఇచ్చాడు, మాట కోసమే తన జీవితమే మారిపోయిందని కూడా మీకు చెప్తా ఉన్నా. కాబట్టి మాట తప్పకుండా నిలబెట్టుకుంటాడని మిమ్మల్ని అందరికీ కూడా మీకు అందరికీ కూడా చెప్తున్నా నేను. ఒకటి రాజధాని గురించి కూడా మీకు ఒక మాట చెప్పాలనుకుంటా ఉన్నా నేను. రాజధాని గురించి కూడా 40 సంవత్సరాలు నాకు అనుకుని ఉంది. అమరావతిని ఇంద్రభవనం చేస్తానని చెప్పి మరి బాహుబలి సినిమా లాగా కనిపిస్తానని చెప్పి గ్రాఫిక్స్ చెప్పి అది చెప్పి చెప్పాడు. ఏమైనా ఒక్క చోట అయినా ఏదైనా ఒక ఇటుక పెట్టాడా శాశ్వత బిల్డింగ్ కోసం అని అడుగుతా ఉన్నాను. ఇవాళ ఆయన చేసింది ఏంటంటే గవర్నమెంట్ 15,000 ఎకరాలు 33,000 ఎకరాలు అంతేకాదు 53,000 ఎకరాలు రైతులకు 3 పంటలు పండే భూమిని తీసుకొని ఈ రోజు ఏం చేస్తా ఉన్నాడంటే ఈ రోజు చేసేది ఏంటంటే ఏ సూపర్ కంపెనీలకు ఇంకో కంపెనీలకు ఆయన బినామీలకు మరి కట్టబెడతా ఉన్నాడు. ఈ రోజు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తా ఉన్నారని కూడా చెప్తా ఉన్నా నేను. ఒక్కటంటే ఒక్కటి శాశ్వత ప్రాతిపదిక బిల్డింగ్ ఒక్క ఇటుక కూడా కట్టలేదు. ఈ 4.5 సంవత్సరంలో దుర్గమ్మ టెంపుల్ కాడు ఫ్లైఓవర్ కూడా పూర్తి చేయలేని స్థితిలో ఉన్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అని కూడా చెప్తా ఉన్నాను. ఇవాళ హైదరాబాద్ లాంటి నగరాన్ని నేను కట్టానని చెప్తా ఉన్నారు, మరి ఒక ఫ్లైఓవర్ పూర్తి చేయలేకున్నారా చంద్రబాబు నాయుడు గారు అడుగుతా ఉన్నాను. ఇవాళ ఒకటి మీరైతే ఆలోచించాల్సిన అవసరం ఉందని కూడా మీకు చెప్తా ఉన్నాను. ఇవాళ రకరకాలుగా అన్యాయమైన మాటలు మాట్లాడుతూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. జగన్ బాబు గురించి ఇష్టం వచ్చినట్టుగా కూడా మాట్లాడుతూ ఉన్నాడు జగన్ బాబు గారు. జగన్ బాబు చెప్తా ఉన్నా జగన్ బాబుకు ఓటేస్తే ఆత్మహత్య చేసుకుంటా, జగన్ బాబుకు ఓటేస్తే ఆత్మహత్య కాదు బతికిస్తాడు, చనిపోయే వాళ్ళు కూడా బతికిస్తాడు కూడా చెప్తా ఉన్నా నేను. జగన్ బాబుకు ఓటేస్తే మీ పిల్లల భవిష్యత్తు చిరకాలమే చెప్తా ఉన్నాడు. నా కొడుకు ఓటేస్తే అందరి జీవితాల్లో వెలుగు వెలుగుతున్నాడని చెప్తా ఉన్నా చెప్తా ఉన్నాడు.
వైజాగ్ పట్టణంలో నేను నిలబడినప్పుడంట చెప్పాడు, అప్పుడు కూడా కడప రౌడీలు వచ్చారు, వీళ్ళంతా కబ్జాలు చేస్తారు, భూములని చేస్తారు, చాలా జాగ్రత్త అని చెప్పి జాగ్రత్త చెప్తున్నాడట. మీకు నేను చెప్తా ఉన్నా, ఎవరు కబ్జా చేశారో రమ్మని అడుగుతా ఉన్నా, రాజధాని పోదాం రమ్మని అడుగుతా ఉన్నా. రాజశేఖర రెడ్డి గారు కబ్జాలు చేసేవాడు కాదు, ఆస్తులు పంచేవాడే కాని దాచుకునేవాడు కాదు, పంచేవాడేనని చెప్తా ఉన్నా. రెండెకరాలున్న మీరు ఈ రోజు రాజధానికి పోదాం, నేను రమ్మని పిలుస్తా ఉన్నా, మిమ్మల్ని రమ్మని పిలుస్తా ఉన్నా. ఎంతగా ఎంతెంత డబ్బులు సంపాదించారో, ఎన్నెన్ని ఆస్తులు కూడా పెట్టారో, ఎంతెంత బినామీలకు పెట్టారో, రమ్మని పిలుస్తా ఉన్నా. నేను కూడా చెప్తా ఉన్నా, ఈరోజు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతా ఉన్నాడు. రౌడీలని ఇంకోటని ఇంకోటని, వీధికి రౌడీ అవుతాడట, పూటకు రౌడీ అవుతాడట. నా కొడుకు కాదు రౌడీ, రౌడీలు మీరు అని చెప్తా ఉన్నా నేను. ఇవాళ మీరు కాదా కాపు ముద్రగడ పట్టణం గారు కాపు కాపు సభ పెట్టేప్పుడు అక్కడ జరిగిన సంఘటనకు, మరి అక్కడ జరిగిన పొలాలు కాల్చడానికి జగన్ బాబు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇది వాస్తవమా అని అడుగుతా ఉన్న చంద్రబాబు నాయుడు గారు, మీరు తగలబెట్టి జగన్ బాబు మీద పేరు చెప్తా ఉన్నారు అని అడుగుతా ఉన్నాను. ఇవాళ అసెంబ్లీలో మీకు ప్రజాస్వామ్య విలువలు తెలుసా అని అడుగుతా ఉన్నా. నా కొడుకు మాట్లాడుతా ఉంటే 10 మందిని లేపుతారు, ఆయన గొంతు మాట్లాడకుండా చేయడం కోసం 10 మందిని లేపుతారు, ఇష్టం వచ్చేట్టు రాజశేఖర రెడ్డి గారిని జగన్ బాబుని తింటారు. ఇది ప్రజాస్వామ్యం అని అడుగుతా ఉన్నా. 23 మంది ఎమ్మెల్యేలను, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలను 23 మంది ఎమ్మెల్యేలను సంతలో పెట్టి కొన్నట్టుగా మీరు కొనలేదా అని అడుగుతా ఉన్నా. మీకు విలువ తెలుసా అని అడుగుతా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారిని. ఈ రోజు నేను చెప్తా ఉన్నా, రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్ బాబు కానీ ప్రేమని పంచే వాళ్ళే, ప్రాణం పెట్టే వాళ్ళే, నమ్ముకున్న వాళ్ళ కోసం ఎంత దాకైనా పోరాడే వాళ్ళని చెప్తా ఉన్నా. మీరు 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 రౌడీలుగా మారారని కూడా మీకు అందరికి చెప్తున్నా. అసెంబ్లీలో ఇట్లా ఏలు పెట్టి చూపించేవాడు, మీ అంత తేలుస్తానని చెప్పి చెప్పడం కూడా జరిగింది అసెంబ్లీలో కూడా. మీకు అందరికి కూడా తెలిసిందే, మీరందరూ చూసే ఉంటారు. కాబట్టి నా కొడుకు ఏం అరాచకత్వం చేయడం లేదు. నా కొడుకు చేసింది ఏంటి, కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చి పార్టీ పెట్టుకోవడం అరాచకమా అని అడుగుతా ఉన్నా. నా కొడుకు మీరు 23 మంది ఎమ్మెల్యేలను మీరు అమ్మితే మరి ఆ రోజు దాన్ని జగన్ బాబు పార్టీలోకి వచ్చిన వాళ్ళను పార్టీకి పార్టీకి సభ్యత్వానికి తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తే కానీ చేర్చుకోకుండా ఫిరాయింపుల చట్టాన్ని గౌరవిస్తున్నందుకు అని అడుగుతా ఉన్నా. ఏది అరాచకత్వం అని అడుగుతా ఉన్నా నేను. ఇవాళ జగన్ బాబును మరి మీరు హత్యా ప్రయత్నం చేస్తే ఆయన సమయస్ఫూర్తిగా ఎక్కడా ఎటువంటి గొడవలు చేయొద్దని చెప్పి చిరునవ్వుతో ఆయన చొక్కా మార్చుకొని వచ్చింది, అది అరాచకమా అని అడుగుతా ఉన్నాను. ఇవాళ ఏది అరాచకత్వం? రాజశేఖర రెడ్డి గారి ఆశయాల కోసం ప్రజాను రంజకంగా నేను పాలిస్తాను అని చెప్పి ప్రజల దగ్గరికి పోవడం అరాచకత్వం అని అడుగుతా ఉన్నా. ఓదార్పు యాత్ర ద్వారా పాదయాత్ర ద్వారా ప్రజలను కలుసుకోవడం అరాచకత్వం అని అడుగుతా ఉన్నా నేను. చంద్రబాబు నాయుడు గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతా ఉన్నారు, దయచేసి మీకు అందరికి చాలా చాలా బాధ అనిపిస్తా ఉంది. నాకు అందుకోసమే మీ దగ్గర నేను చెప్తున్నా. మీకంటే ఆత్మీయులు నాకెవ్వరు లేరు రాజశేఖర రెడ్డి గారు పోయిన తర్వాత, కాబట్టి నేను మీ దగ్గర వచ్చిన చెప్తున్నా. ఈ రోజు నేను మీ దగ్గరకు వచ్చిన దాన్ని కూడా రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉన్నారు, వాళ్ళ అమ్మ చెల్లి వస్తా ఉన్నారు, ఎంతో ప్రేమ జగన్ బాబు మీద ప్రేమ, లేకపోతే మీ మీద ప్రేమ అని చెప్పి రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు నేను ఏ రోజు బయటకు వచ్చింది లేదు. తర్వాత రాజశేఖర రెడ్డి గారికి పోయిన తర్వాత జగన్ బాబుని జైల్లో పెట్టారు అన్యాయంగా. ఆ రోజు మా కోసం 18 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసి వచ్చిన ఎమ్మెల్యేలను గెలిపించుకోవడం కోసం మీ దగ్గరికి వచ్చాను నేను. ఆ రోజు మీరు చూపించిన ప్రేమ నిజంగా ఏ ఒక్కరు కూడా ఇంట్లో లేరు. ఆ రోజు అందరూ నా కోసం మా కోసం బయటకు వచ్చి మమ్మల్ని ఇచ్చేశారు. ఆ రోజు తెలుగుదేశం డిపాజిట్ లేకుండా ఓడించారని కూడా మీకు అందరికి చెప్తున్నా. అది ఎప్పుడు కూడా నేను మర్చిపోలేనని కూడా మీకు చెప్తా ఉన్నా. మీకు ఎప్పుడు రుణపడి ఉంటామని కూడా చెప్తున్నా. అందుకోసమే కుటుంబం నిలబడి జగన్ నిలబడమని కూడా చెప్పాను నేను. రాజకీయాల్లో ఉండమని కూడా చెప్పాను, కేవలం మీకోసం అని కూడా చెప్తా ఉన్నాను. ఇవాళ రకరకాలుగా మాట్లాడుతా ఉన్నాను. ఎన్ని మాటలు మాట్లాడినా కూడా రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడైనా ప్రేమను పంచేవాళ్ళే కానీ ప్రేమ చేసేవాళ్ళు కాదని కూడా చెప్తున్నా.
అందుకే రాజశేఖర రెడ్డి గారి కోసం కొన్ని వందల మంది చనిపోయారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి చెప్తా ఉన్నా, మీ ద్వారా చెప్తా ఉన్నా నేను. ఎన్ని మాటలు ఎవరు ఎన్ని మాటలు మాట్లాడినా కూడా ఒకటైతే నేను మీ దగ్గరికి వస్తాను, మీ దగ్గరికి వచ్చా. జగన్ బాబు పాదయాత్ర పోయినప్పుడు కూడా నా బిడ్డను మీ చేతికి అప్పగించాను నేను. ఆ రోజు నా బిడ్డను మీరు కాపాడుకోమని అప్పచెప్పాను నేను. ఈరోజు నిజంగా ఆ రోజు ఎయిర్పోర్ట్ లో అంత పెద్ద గండం తప్పిపోయిందంటే కేవలం మీ ఆశీర్వాద బలం, మీ ప్రార్థనలే ఆ బిడ్డను బయటకు తప్పించాయని కూడా మిమ్మల్ని అందరిని అడుగుతా ఉన్నా. ఈరోజు జగన్ బాబు ఒకటే అడుగుతా ఉన్నాడు, ఒక్కసారి అవకాశం ఇవ్వండి, రాజశేఖర్ రెడ్డి లాగా నాన్నగారు లాగా నేను ప్రభుత్వం చేస్తానని చెప్పి చెప్తా ఉన్నాడు. ఈ రాష్ట్రానికి మంచి చేయాలని ఆశపడతా ఉన్నాడు జగన్ బాబు. ఈ రాష్ట్రానికి గొప్ప రాష్ట్రంగా నిలబెట్టాలని ఆశపడతా ఉన్నాడు తను. నవరత్నాలు వాళ్ళ నాయన ఏదైతే సంక్షేమ పథకాలు పెట్టాడో నవరత్నాలన్నీ కూడా ప్రతి ఇంటికి చేరాలని ఆశపడతా ఉన్నాడు. ఒక్కసారి ఆశీర్వదించమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాం. ఇంకొకటి నేను చెప్పాల్సింది ఒకటి ఉంది. ఈ రోజు మాట్లాడుతూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉన్నారు. ఈ రోజు ఆయనేమో బీజేపీతో 4.5 సంవత్సరం ఆయన బీజేపీతో ఉన్నాడు. అప్పుడేమో జగన్ బాబు తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ అని చెప్పాడు. ఇప్పుడేమో బీజేపీతో పొత్తు అయిపోయిన తర్వాత ఈ రోజు రాహుల్ గాంధీతో కాంగ్రెస్ పార్టీతో కలిశాడు. ఈ రోజేమో బీజేపీ కేసీఆర్ మోడీ అంటా ఉన్నాడు. జగన్ బాబు ఏ రోజు కూడా కేసీఆర్ తో కలవలేదు. జగన్ బాబు ఏ రోజు కూడా బీజేపీతో కలవలేదు. జగన్ బాబు ఏ రోజు కూడా కాంగ్రెస్ పార్టీతో కలవలేదు అని కూడా మీకు అందరికీ స్పష్టం చేస్తా ఉన్నా. ఈ రోజు ప్రజలు రెచ్చగొడతా ఉన్నారని కూడా అడుగుతా ఉన్నా. కేసీఆర్ ని ఓడించండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ రెచ్చగొడతా ఉన్నాడని కూడా మీకు అందరికీ చెప్తా ఉన్నా. ఎందుకు ప్రజల మధ్య విద్వేషాలు సృష్టిస్తా ఉన్నారని చంద్రబాబు నాయుడు గారు అడుగుతా ఉన్నా నేను. ఇవాళ ఒకటైతే అడుగుతా ఉన్నా, పొత్తు అనేది ఏదన్నా ఉంది అంటే సంబంధం, అవినాభావ సంబంధం ఏదన్నా ఉంది అంటే అది మీతోనే అని చెప్తా ఉన్నా, ఈ రాష్ట్ర ప్రజలతోనే అని చెప్తా ఉన్నా నేను. కాబట్టి ఒకటైతే మీరు స్పష్టంగా సింహం 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 ఒంటరిగానే వస్తుంది, ఎప్పుడు కూడా ఒంటరిగానే జగన్ బాబు పోటీ చేస్తా ఉన్నాడు, ఒంటరిగానే మనం గెలుస్తా ఉన్నామని కూడా మీకు అందరికి కూడా నేను చెప్తా ఉన్నా. మీ అందరి ఆశీస్సులు అభిమానం ఉంటే తప్పకుండా గెలుస్తాడు. వన్ సైడెడ్ గా మీరందరూ జగన్ బాబుని గెలిపిస్తున్నారని కూడా మీకు నమ్ముతున్నా నేను అందరినీ కూడా. ఈ నియోజకవర్గంలో మరి జోగు ఆయనకి ఎన్ని ప్రలోభాలు పెట్టారో తెలుగుదేశం వాళ్ళు, ఎన్ని కోట్లు ఇస్తామని చెప్పి తెలిసినా కూడా నిలబడ్డాడు ఆయన. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడ్డాడని కూడా మీకు అందరికి కూడా చెప్తా ఉన్నా. విలువలకు విశ్వసనీయత విలువ తెలిసిన వ్యక్తి అని కూడా మీకు అందరికి కూడా చెప్తా ఉన్నాను. ఇవాళ ఈ రోజు ఈ వ్యక్తిని మరి జోగుల్ గారిని మరి మీరందరూ కూడా మీరు పవిత్రమైన ఓటు ప్యాన్ గుర్తుకే ఓటు వేసి అత్యధిక మెజార్టీ గెలిపించాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నా. మన ఎన్టీ అభ్యర్థి బెల్లాన చంద్రశేఖర్ మన కష్టకాలంలో మన కష్టంలో పార్టీ కష్టంగా ఉన్నప్పుడు నిలబడ్డాడు వ్యక్తి. ఈయన తప్పకుండా మీరందరూ అత్యధికమైన మెజారిటీతో బెల్లాన చంద్రశేఖర్ మీద అత్యధికమైన మెజారిటీతో ఫ్యాన్ పై ఓటు వేసి గెలిపించాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. రాజా ఈ రాజాపట్నంలో బాలవలస రాజశేఖర గారు మీకు అందరికీ తెలుసు, వాళ్ళ కుటుంబం మీకు అందరికీ ఎన్నో సేవలు చేసింది. ఆయన ఎంపీగా ఎమ్మెల్యేగా మరి వారి కుటుంబంలో వాళ్ళందరూ కూడా ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా మీకు అందరికీ ఎన్నో సేవలు చేశారు. ఆయన ఆధ్వర్యంలో మనం అందరం కూడా ముందుకు పోదాం, మన పార్టీని గెలిపించుకుందామని మిమ్మల్ని అందరినీ కోరుతూ రాజశేఖర అన్న కూడా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నా. నేను ఒకటి ఇక్కడ నుంచి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, స్పెషల్ స్టేటస్ మనకు కావాలి. స్పెషల్ స్టేటస్ కావాలంటే జగన్ బాబు ఒకటే చెప్తున్నాడు, ఎల్లయ్య ఉన్నా పూలయ్య ఉన్నా 25 మంది ఎంపీలను గెలిపించుకుంటే మన స్పెషల్ స్టేటస్ ఎవరు మనకి ఇస్తామంటారు. ఈ రోజు బీజేపీ మాట తప్పింది, కాంగ్రెస్ పార్టీ మాట తప్పింది, కాబట్టి మనకు నమ్మకం లేదు ఎవరు ఇస్తారని. ఆ రోజు ఎవరు ప్రైమ్ మినిస్టర్ గా ఎల్లయ్య ఉంటాడో పూలయ్య ఉంటాడో ఎవరన్నా ఉండని ఆయన ఒకటే మాట, నా రాష్ట్రం అభివృద్ధి చెందాలి, నా ప్రజలు సంక్షేమంగా అభివృద్ధి పథకంలో నడవాలి, అందరు సంతోషంగా ఉండాలని ఆయన కోరిక. కాబట్టి ఇక్కడ నుంచి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా రాష్ట్ర ప్రజలందరికీ కూడా, 25 మందిని ఎంపీలను గెలిపించుకొని స్పెషల్ స్టేటస్ మనం సంపాదించుకుందామని కూడా రాష్ట్ర ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా అని కూడా మీకు అందరికీ చెప్తున్నా. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు
మీరు ఓటు పోయినప్పుడు రాజశేఖర రెడ్డి గారిని గుర్తుకు తెచ్చుకోండి, మీ గుండెల్లో పెట్టుకోండి, మీ కళ్ళ ముందర జగన్ బాబుని పెట్టుకోండి, మీ చూపుడు వేలు ఫ్యాన్ గుర్తు కింద ఓటు వేయాల్సిందిగా మిమ్మల్ని కోరుతా ఉన్నా. ఇక్కడ నిలబడే అభ్యర్థులందరినీ కూడా ఫ్యాన్ గుర్తు అత్యధికమైన మెజారిటీ, ఎక్కడా లేని మెజారిటీ ఇవ్వాలని మిమ్మల్ని కూడా కోరుతూ సెలవు తీసుకుంటాం. ఇప్పుడు మన శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థి ప్రియతమ శాసనసభ్యులు గౌరవ పార్టీ అధ్యక్షురాలు గారికి దుశ్శాలువతో సన్మానిస్తారు. అలాగే పార్లమెంట్ అభ్యర్థి చంద్రశేఖర్ గారు